రత్న ఉన్న విన్నాను, శ్రీరత్న ఎక్కడ వినలేదండి, సంథింగ్ డిఫరెంట్ నేమ్. దానికి చాలా హిస్టరీ ఉంది. మా డాడీ మా నాయనమ్మ పేరు పెట్టుకున్నారు. ఓకే, నాకు శేషారత్నం అని పెట్టారు పేరు. ఓకే, సో అదే ఉండి ఉంటే ఇంకా ఏడ్చేదాన్ని. బట్ మా తమ్ముడు పుట్టి నా పేరుని శ్రీరత్నకి మార్చారు. ఒకసారి మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ అంటే ఐ మీన్ పుట్టింటి వాళ్ళింటి గురించి. డాడీ ఇక్కడే గొడవరు, బట్ నేను పుట్టి పెరిగింది, డాడీ బిజినెస్ అంతా విజయవాడ. సో విజయవాడ అమ్మాయిని. ఏం చదువుకున్నారు మీరు? నేనేమో మెడిసిన్, జనరల్ మెడిసిన్. ఓ, చంద్ర నేను. ఓకే. తమ్ముడేమో బిట్స్ పిలాని ఇంజనీరింగ్. లవ్ మ్యారేజ్ అమ్మది? అయ్యో సార్, అది మిస్ అయిపోయారే. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సార్ విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరు కప్పులు ఇంటర్వ్యూ కావాలి. మీరు ఇప్పుడు నాకు ప్రామిస్ చేయాలి ఖచ్చితంగా. ష్యూర్గా, డన్. సో ఎక్కడండి మెడికల్? దాంట్లోనే ఎంబీబీఎస్ చేసి రెప్టే పరిచయం. ఎంబీబీఎస్ అంటే ఇంటర్న్షిప్, హౌస్ సర్జెన్సీ. నేను మైసూర్ యూనివర్సిటీలో చేశాను, హౌస్ సర్జెన్సీకి ఉస్మానియాకి వచ్చాను. అక్కడ ఐ మెట్ చంద్ర. కానీ యూ లుక్స్ లైక్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కానీ అబ్రాడ్లో చాలా కంఫర్టబుల్ లైఫ్ని వదులుకుని ఇక్కడికి రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు మీ మనసులో నిజంగా భయం అనిపించలేదా? అంటే నా ఒపీనియన్లో కంఫర్ట్ అనేది మనసు లోపల ఉంటుంది. ఈ బయట చిన్న చిన్న కంఫర్ట్స్ అనేది అది వేరు. అంటే బై డిఎన్ఏ ఆల్సో బోత్ ఆఫ్ అస్, మేము ఇద్దరం కూర్చున్నాం అనుకోండి, ఎక్కువ ఈ ఇష్యూ ఎలా అయితే బెటర్ ఉంటుంది అలానే ఉంటాయి మా మాటలు కానీ ఏదైనా. సో ఇంకా ఇది హోమ్ కదా. కరెక్ట్. అవేమి అసలు అనిపించవు. మా వర్క్ అది, మా పాప కూడా ఇక్కడ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. మరి అదైతే అక్కడ అచ్చంగా అక్కడే పుట్టి పెరిగింది. ఒక్కరోజు కూడా బస్సులో 1 అవర్ స్కూల్కి వెళ్తుంది వస్తుంది, ఎండగా ఉందని కానీ గుంటలు ఉన్నాయని కానీ ఏమనదు. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, మీరు ఇప్పుడు ఈ రాజకీయాల్లో పొద్దున్న లేస్తే ఆయన అసలు ఎక్కడ హెక్టిక్ స్కెడ్యూల్లో తిరుగుతున్నారు, యాజ్ ఎ వైఫ్గా మీరు పడ్డ టెన్షన్ అంటే ఏం చెప్తారు? టెన్షన్ అనేది ఏమి ఉండదండి. అసలు ఇద్దరిది ఒకే మైండ్ సెట్, ఒకే ఇఫ్ దట్ ఈస్ వాట్ వీఆర్ లివింగ్ ఫర్, వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్, ఇట్ ఈస్ టుగెదర్. సో ఇంకా దానిలో టెన్షన్ అనేది ఏమనిపిద్ది నాకు. ఒక్కటే ఏమి ఉందంటే, ఇప్పుడు పాప చిన్నది, ఇంకా బాబు కాలేజ్ వెళ్ళాడు. మేము ఇన్ జనరల్గా కూడా వన్స్ వీఆర్ ఇన్ టు 50s, వీ థాట్ వీ విల్ బీ ఇన్ టు సోషల్ లైఫ్, సోషల్ యాక్టివిజం ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు సోషల్గా. బట్ నౌ వీఆర్ స్టార్టింగ్ ఎర్లీ, అంటే మనం అనుకున్న టైంకి రావు కదా అన్ని అవకాశాలు. కరెక్ట్. ద నీడ్ ఈజ్ నౌ. సో అదొక్కటే ఉంది. పాప కూడా అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంతకీ మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా, సార్ ఫస్ట్ ప్రపోజ్ చేశారా? అదే చంద్ర అన్న చెప్పినట్టు, దెర్ ఇస్ నథింగ్ లైక్ ప్రపోజింగ్. హి డిడ్ంట్ ఈవెన్ సే ఐ లవ్ యూ అని కూడా తను నాకేం చెప్పింది లేదు. ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఒక అమ్మాయికి అర్థమవుతుంది కదా ఇఫ్ సంబడీ ఇస్ లైకింగ్ యూ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అండర్స్టూడ్. హీ డైరెక్ట్లీ కాల్ మై మదర్ అండ్ అక్కడే తనే చెప్పారు నాకు ఇలా తన ఇష్టము, నా ఏజ్ 23, నా ఏజ్కి నేను సాధించాల్సిన చేశాను, కానీ నేను ఇంకా తనకి ఒక 30 ఇయర్స్ వచ్చేలోపు బెంజ్లో తీసుకెళ్తానన్నారు. నేను మా మమ్మీ నవ్వుకున్నాం. ఓకే, సో నైస్. నవ్వుకునే ఇప్పుడు మేము బెంజ్ కార్లో తిరగాలని కాదు అని నవ్వుకున్నాం. కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అందుకే అందరు ఇప్పుడు తను మాట్లాడేది చూస్తే ఓవర్ కాన్ఫిడెంటో అన్రియలిస్టికో అనిపిస్తుంది. బట్ ఐ హావ్ సీన్ హిమ్ సిన్స్ హిస్ 23. సో అప్పుడు ఎంత వర్క్ చేశారు, ఇప్పటికి అంతకన్నా ఎక్కువ ఉంటుంది, ఎక్కువే ఉంది కానీ. అండ్ హీ వర్క్స్ టువర్డ్స్ గోల్స్, లైక్ అది చాలా క్లియర్ తనకి. అది ఏమి ఆవేశపడటం, ఎంత మీరు టెన్షన్ అంటున్నారు, బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసి ఇష్యూస్ వస్తాయి, అన్ని ఎక్విజిషన్స్ ఇన్ని ఉంటాయి. వన్ డే ఆల్సో హీ నెవర్ షోస్ దట్. ఇంట్లో ఎప్పుడు దాని తన ఫేస్లో కానీ ఎక్కడ కనిపించదు. పిల్లలు అనలేదండి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, మేము అక్కడే బాగుంది ఇక్కడ మాకు. అంటే మేము ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ మేము వెళ్ళామనే కానీ మాకెప్పుడు అనిపించదు ఇక్కడ. ఎప్పుడు మాకు ఓన్ హౌస్ ఉండింది, వచ్చినప్పుడల్లా నేను 2-3 మంత్స్ ఇక్కడే ఉంటాను ఇయర్కి. సో కిడ్స్ కూడా అలాగే అలవాటు. హాలిడేస్ అంతా మేము ప్రత్యేకంగా వేరే వెకేషన్స్ ఉండవు, ఇక్కడే ఉంటాము. గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ అట్లా వెళ్ళడము అలానే ఉంది. ఆ మూలాలని వదలలేదు మీరు? వదలలేదు. అండ్ మై థ్యాంక్ఫుల్లీ మై కిడ్స్ ఆర్ ఆల్సో వెరీ మెచ్యూర్. అందుకే మీరు చూసిన ఆకర్షణ ఏంటి, సర్కస్లు గుర్తులేదు, అక్కడ గుర్తులేదు కానీ నేను చూస్తాను. విజయవాడ అమ్మాయి అయ్యి సినిమాలు చూడటం అది మాకు, దట్ ఈస్ వాట్ అవర్. నేను చూస్తాను. కథ కొంచెం తక్కువ, ఇప్పుడు ఇంకా తగ్గింది, తను పెళ్లి చేసుకున్నాక ఇంకా తగ్గింది. మా ఇంట్లో వీకెండ్ వచ్చి ఒక మూవీ చూసాం అనుకోండి, వీకెండ్
సాటర్డే చూసాం కదా సండే ఇంకోటి చూద్దాం అనుకుంటే చంద్ర ఇచ్చే లుక్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి వేస్ట్ ఫెలోస్ అన్నట్టు చూస్తారు. సినిమా చూసి ఒక 3.5 గంటలు వేస్ట్ చేసుకుంటారు. అసలు ఎలా చూసి నిన్నే చూసాం కదా బంగారం అంటే. సో అలా అలా ఇంకా చెప్పాలంటే డాక్యుమెంటరీస్ చూస్తాం. సో చెప్తే మరీ బోరింగ్ అనిపిస్తుంది. ఓకే, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో ఇలా చూస్తారు. సో అదే అంటున్నారనే నేను బాగానే క్యాచప్ చేస్తానండి మూవీస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్ అందరితో నేను పర్వాలేదు. కానీ మీ ఇద్దరిని చూసాక ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అండి. కప్పులు అంటే చక్కగా ఇలా ఉండాలని ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే నాకు ఉంది మనసులో. థ్యాంక్ యూ. బట్ ద థింగ్ ఈజ్ అంటే నేను హైదరాబాద్లో ఉంటూ చాలా కేసెస్ చూస్తున్నాను యాజ్ అ మీడియా పర్సన్. పొద్దున్న లేస్తే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అతి తక్కువ టైంలో, ఇంతకుముందు కనీసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళన్నా డ్యూరేషన్ గ్యాప్ ఉండేది. ఇప్పుడు అసలు 2-3 ఇయర్స్ అసలు మంత్స్లోనే వాళ్ళకి సెట్ అవ్వక విడిపోతూ ఉండడం అనేది చూస్తుంటే మిమ్మల్ని చూస్తే ఒక చక్కటి మన తెలుగింటి కడుపు నిండా ఆంధ్ర భోజనం చేసినట్టుంది. థ్యాంక్ యూ. సో అలాంటి అంటే యంగర్ జనరేషన్కి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ చేసుకున్న వాళ్ళకి కానీ విడిపోవాలనే థాట్ వచ్చిన వాళ్ళకి కానీ ఒక చిన్న వర్డ్ అంటే ఏం చెప్తారు? ఒక్క వర్డ్ అనేది కాదండి, మెయిన్ థింగ్ మనకి క్లారిటీ ఉండాలి. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అంటే అట్లీస్ట్ నా విషయంలో ఐ కెనాట్ జనరలైజ్, నాకు ఫ్యూ థింగ్స్ చాలా క్లియర్ ఉండినాయి. ఒక 3 థింగ్స్ అనుకున్నాను అనుకోండి, ఆ 3 థింగ్స్ చంద్రాలా ఉండినాయి, మిగతా ఏమి మ్యాచ్ అవ్వాలి. చూడటానికి మాది ఫెయిరీ టేల్ స్టోరీలా అనిపిస్తుంది బయట నుంచి. అంటే ఇప్పుడు అరేంజ్ చేసేటప్పుడు అబ్బాయి ఫైనాన్షియల్గా ఎంత ఉండాలి, ఈ పర్టికులర్ ఒక ఫ్యామిలీస్ మ్యాచ్, ఇలా అన్నీ ఉంటాయి కదా, అన్నీ చూస్తారు. అమ్మాయిలకు కూడా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఒక పర్సన్ అన్నీ ఫిల్ చేయలేరు. ఇప్పుడు నేను పెళ్లి కాకముందు హోప్లెస్లీ రొమాంటిక్గా అనిపించేది, అంటే ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చూడడం, తినడం మూవీస్లో. ఈ సినిమాల ప్రభావం మన మీద కొంతుంటుంది, అమ్మాయి మీద ప్రభావం కొంతుంటుంది. అంటే మంచివి ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు విశ్వనాథ్ మూవీస్ కానీ ఇలాంటివన్నీ దర్ క్యారెక్టర్ ఫార్మేషన్ కూడా అవుతుంది అలాంటి. అవును అవును. సో అలా మూవీస్లో చూసినట్టే ఓహో ఇలా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము, కలిసి ఏదో చేస్తాము, ఇలాంటివి ఉంటాయి. కాకపోతే చేసుకున్న నాకు 1 వీక్లో అర్థమైపోయింది తను చూసాకే. బట్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్. ఒక మనిషి అలా కష్టపడుతున్నట్టు మళ్ళీ నీకు వెంటనే సాయంత్రానికి రోజెస్ తీసుకొని రారు, వ్యాలంటైన్స్ డేస్ గుర్తుండవు, మ్యారేజ్ డేస్ గుర్తుండవు. ఐఎమ్ ఓకే విత్ ఇట్ రైట్. బట్ హీ లవ్స్ మీ టు ద కోర్ అండ్ హీ డజంట్ హ్యావ్ టు టెల్ మీ ఆల్ ద టైమ్. ద వే హీ లుక్స్ ఎట్ మీ ఐల్ నో ఇట్. దట్స్ అమేజింగ్. ఇది కదా ప్రేమ అంటే. అవసరం లేదు అది. అవును, నాకైనా అంతే. నేను తన అవసరానికి ముందే తనకు కావాల్సింది అరేంజ్ చేసుకుంటాను. అండ్ హీ గివ్స్ మీ ఫుల్ ఫ్రీడమ్ టు వాట్ హౌ ఐ వాంట్ టు లివ్ టు. సో అది మెచ్యూరిటీ. వైఫ్ బర్త్డే గుర్తులేదని గొడవ పెట్టుకునే వైఫ్లు ఉన్నా? అందుకే నాకు అసలు అది ఉండదు. మేము మొన్న యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక మేమిద్దరం మా మ్యారేజ్ అనివర్సరీ మర్చిపోయాం. సో దోస్ డేస్ ఇట్స్ నథింగ్ లైక్ ఆ డే ఉండి చేసుకుంటే ముచ్చటగా ఉంటుంది, లేకపోయినా ముచ్చటే, అదేం పెద్ద విశేషం కాదు. కరెక్ట్. అర్థం చేసుకునే తత్వం ఉంటే ప్రతి దాంట్లోనూ కలిసే ఉంటారు. డే ఇస్ యువర్ బ్యూటిఫుల్ డే టుగెదర్. సూపర్ అండి, రియలీ చాలా చాలా సంతోషంగా ఉంది. మీ విజయ జైత్ర యాత్ర అయిన తర్వాత డెఫినెట్గా మీ కపుల్ ఇంటర్వ్యూ నాకు ఒకటి ఖచ్చితంగా డెఫినెట్గా అండి మీకే ఇస్తాం. ఐ లవ్ యువర్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్.